రంగారెడ్డి జిల్లా బడంపేట్ కార్పొరేషన్ 18వ వార్డులో 16 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు మంత్రి సవిత ఇంద్రారెడ్డి మేయర్ పారిజాత నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడంపేట్ కార్పొరేషన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ఒక ప్రక్రియ అని వివరించారు. అనంతరం కార్పొరేటర్ బండారి మనోహర్ మంత్రి సహకారంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బడంపేట్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 18వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ గారు బండారి మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సాయినగర్ కాలనీకి సంబంధించిన మెయిన్ రోడ్ ఏదైతే ఉందో బాలాపూర్ ఎక్స్ రోడ్కి వెళ్ళే లింక్ రోడ్తో పాటు ఈ కాలనీకి సంబంధించి కొన్ని వేల కుటుంబాలు ఇదే రోడ్డుపైన నడవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఒకటే ప్రధానమైన రహదారి కాబట్టి చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాలనీ ప్రజలు. గత 12 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు కాబట్టి మధ్య మధ్యలో డ్రైనేజ్ అవకతవకల వల్ల డ్రైనేజ్ పొంగి పొర్లడం వల్ల రోడ్డును అప్పుడప్పుడు తవ్వడము రిపేర్ చేయడం ఇబ్బంది అయ్యి స్థానికులకు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండే మరి గత కౌన్సిల్ మీటింగ్లో దీన్ని ఎజెండా కింద తీసుకొని ఈరోజు చేయడం జరిగింది. ఈ ప్రారంభం డివిజన్ డివిజన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పదంలో ముందంజలో ఉంటుంది అనడానికి ఈ యొక్క ప్రారంభోత్సవాలే సాక్షాత్కారంగా నిలిచి చాలా ఆనందంగా ఉంది. కానీ వాళ్ళందరి సహకారం కూడా వెళ్ళవెళ్ళల మాపై ఉంటుంది కాబట్టి కార్పొరేటర్ కానివ్వండి మేము కానివ్వండి ప్రతి పనిలో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ అభిప్రాయం మేరకు ఈ పనులు చేస్తున్నందుకు వాళ్ళ సహాయ సహకారాలు మాకు అందిస్తున్నందుకు కానీ వాళ్ళందరికీ హృదయపూర్వకంగా డివిజన్ సాగినార్ కాలనీలో మహారాష్ట్ర బ్యాంక్ పక్కన అయితే ఈ మెయిన్ రోడ్ సంబంధించి సీసీ రోడ్ పనులకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు శ్రీ సవితా ఇంద్రారెడ్డి గారు, అలాగే మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మన పారిజాత నరసింహారెడ్డి గారు. నెల క్రితం డ్రైనేజ్ సమస్య వల్ల చిన్న లైన్ డ్రైనేజ్ ఉండే దానికోసం మేయర్ గారిని మేము అడిగినాము. వెళ్ళి కాలనీ వాళ్ళందరం వెళ్ళి మేయర్ గారిని అడిగినాం. ఇది చిన్న లైన్ ఉంది, దీన్ని పెద్ద లైన్ వేస్తే 1 ఫీట్ లైన్ వేస్తే డ్రైనేజ్ సమస్య తీరుతుంది అన్నప్పుడు ఈ రోడ్ని అంతా కొద్దిగా డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. దానివల్ల కొత్త పైప్ లైన్ వేసినాము. వేసినాక మళ్ళీ రోడ్డుకి రావడానికి పోవడానికి కొద్ది ఇబ్బంది జరిగింది. మళ్ళీ వెళ్ళి మేయర్ గారిని అడిగితే మాకు 6 నెలల లోపల పైప్ లైను ప్లస్ సీసీ రోడ్డు రెండు పనులు జరగడం కూడా చాలా సంతోషకరం.